బెంగళూరులో మీకు చాలా ఆస్తులు ఉన్నాయి, మైసూర్లో ఉన్నాయి, మంచి లైఫ్ ఉంది, మంచి ఫేమ్ ఉంది, నాన్నగారు యాక్టరు, మీరు ఎంఏ పైన చదివారు, ఇవన్నీ వదిలిపెట్టి చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. నరేష్ గారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఫైట్ చేశారు. ఒక అమ్మాయి తీసుకోవాల్సిన దానికంటే చాలా ప్రెజర్ తీసుకున్నారు. ఆ టైంలో ఇంకో నరేష్ గారు చెప్పారు, ఇంకోళ్ళు అయితే బ్యాక్ వెళ్ళిపోతారు, అయినా కూడా డేర్ స్టెప్ వేసి వచ్చారు. ఏంటి అంతగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి నరేష్ గారిలో, అంత కనెక్ట్ అయిన ఎలిమెంట్ ఏంటి? మీరు ఆల్రెడీ ఆయనకి మీరు ఫస్ట్ టైం కాదు, సెకండ్ ఒక మరి తర్వాత మీరు ఉంటారనేది ఆయన ధైర్యంగా చెప్తున్నాడు, ఎలా అంత ధైర్యం ఆయన నమ్మి ఎలా వచ్చింది మీకు? ఎంత ఉన్నా ఏమున్నా ఒక లైఫ్, ఒక కంపానియన్, ఒక ఫ్రెండ్ కావాలి కదండి. ఫ్రెండ్ అంటే డోంట్ టేక్ ఇట్ లైట్లీ. అంటే ఒక మ్యారేజ్లోనో ఒక రిలేషన్షిప్లో ఒక ఫ్రెండ్షిప్ కూడా కావాలి. నాకు ఎవరు ఫ్రెండ్ లేదు, హీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ మై కంపానియన్, హీఈస్ ఎవ్రీథింగ్ టు మీ. సో అలా అయ్యి డిసైడ్ అయి వచ్చిన తర్వాత ఏదో జరిగితే హౌ కెన్ ఐ గో బ్యాక్ అండ్ వై షుడ్ ఐ గో బ్యాక్? హీఈస్ స్ట్రాంగ్లీ విత్ మీ. ఏదైనా ఆయనలో తేడా వస్తేనే నేను ఆలోచించాలి, కానీ అలాంటిది ఏం లేదు. నేను ఏ వాట్ ఎవర్ ఐ ఆస్క్డ్ హీ డిడ్, హీఈస్ డూయింగ్. మీకు నమ్మకం ఉంది ఆయన మీద? ఎస్, నమ్మకం లేకపోతే నమ్మకం లేదంటే సీ ఇన్ ఎనీ రిలేషన్షిప్, నా ప్రకారం ఇఫ్ యూ కాల్ ఇట్ అ మ్యారేజ్, ఇఫ్ యూ కాల్ ఇట్ అ రిలేషన్షిప్, ఫస్ట్ ఇస్ ట్రస్ట్, తర్వాత రెస్పెక్ట్, దెన్ కమ్స్ ఎనీథింగ్. లవ్ ఆ మ్యారేజ్ ఆ వాట్ ఎవర్, లవ్ ఆల్సో కమ్స్ ఆఫ్టర్ దిస్ ఓన్లీ. ఫస్ట్ ట్రస్ట్, ఐ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్, హీ హెస్ టు ట్రస్ట్ మీ. ట్రస్ట్ అంటే అది ఎలా ఉండాలి, నాట్ 99, 100 out of 100. That is a trust. He trusts me and I trust him. That's